వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ సాయి పేపర్ వర్క్స్ షాప్ లో షార్ట్ సర్క్యూట్. గోదావరి కని ఫైర్ కని టర్నింగ్ వద్ద చెట్టుని ఢీకొన్న లారీ. బాడీ బిల్డింగ్ లో రాణిస్తున్న విద్యార్థి అభయ్ పటేల్ మిస్టర్ తెలంగాణలో గోల్డ్ మెడల్ కోసం కృషి చేస్తున్న బాడీ బిల్డర్. పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా కారల్ మార్క్స్ విశేష జయంతి ఉత్సవాలు. కారుణ్యంలో కారు చీకట్లు, వారసత్వం కావాలన్న టిఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్. ఈ రోజు రామగుండం ఎన్టీపీసీ మార్కెట్ ఏరియా భీమునిపట్నం మసీద్ దగ్గర గల విస్తరాకుల తయారీ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. రాసికట్ల నారాయణకు చెందిన శ్రీ సాయి పేపర్ వర్క్స్ లో హై వోల్టేజ్ వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాళ్ళు ఏంటి అంటే సార్, వాళ్ళు చూసుకోలే హై వోల్టేజ్ వచ్చినాయి అని వాళ్ళు కూడా అర్థం చేసుకోలే. నేను ఫోన్ చేద్దామని నేను బయట వెళ్తున్నాను, హై వోల్టేజ్ ఉన్నాయని. అది మనకి కూడా అది ఫ్యాన్ కాలిపోయినాయి, ట్యూబ్లైట్ కాలిపోయినాయి, వాళ్ళది మెషిన్స్ మొత్తం ఇల్లు కాలిపోయింది. గోదావరి కని ఫైర్ టర్నింగ్ వద్ద AP20X5752 లారీ అదుపు తప్పి చెట్టుని ఢీ కొట్టింది. అదృష్టవశాత్తు లారీ డ్రైవర్ క్షేమంగా బయటపడ్డారు. గోదావరి కని మాతంగి కాంప్లెక్స్ లోని ఏబిఏ జిమ్ లో బాడీ బిల్డింగ్ లో శిక్షణ ఇస్తున్న అభయ్ పటేల్ తన తండ్రి కృష్ణ మాస్టర్ ఇస్తున్న మెలకువలతో ఇప్పటి వరకు పలు పోటీల్లో పాల్గొని బంగారు పతకాలు సాధించడం అభినందనీయం. శనివారం జిల్లాలో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీలలో ముగ్గురు గెలుపొందినట్లు ఏబిఏ జిమ్ నిర్వాహకులు కృష్ణ తెలిపారు. వీరందరూ జిల్లా, రాష్ట్ర, జాతీయ పోటీలకు వెళ్లడానికి జిమ్ లో తగిన శిక్షణ చేస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా అభయ్ పటేల్ మాట్లాడుతూ తన 10వ ఏట నుండి తన తండ్రి కాపు కృష్ణ మాస్టర్ గా శిక్షణ ఇవ్వడంతో ఇంతవరకు ఓవర్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, రన్నింగ్ తదితర పోటీలలో బంగారు పతకాలను సాధించినట్లు తెలిపారు. నా పేరు అభయ్ పటేల్, నేను ఏబిఏ జిమ్ లో జిమ్ చేస్తున్నాను. నా కోచ్ మా డాడీ కృష్ణ పేరు. నేను ఇప్పటివరకు ఎన్నో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన 5 గోల్డ్ మెడల్ వచ్చినాయి. షీల్డ్స్ అయితే ఎన్నో వచ్చినాయి. ఇంకా నేను పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ కూడా చేస్తాను. రన్నింగ్, రన్నింగ్, కబడ్డీ ఇలా స్పోర్ట్స్లో కూడా 1st గోల్డ్ మెడల్ వచ్చినాయి. షీల్డ్స్ కూడా ఎన్నో వచ్చినాయి. నిన్న జరిగిన మిస్టర్ కరీంనగర్ పోటీలో నేను పార్టిసిపేట్ చేసిన అందులో నాకు నా వెయిట్లో 1st ప్రైజ్ వచ్చింది. నేను 10 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి జిమ్ స్టార్ట్ చేసిన. ఇద్దరు హైట్ పెరిగారన్నారు కానీ పెరిగిన. ఇంకా నేను మిస్టర్ ఇండియా, మిస్టర్ వరల్డ్ కావాలని కోరుకుంటున్నాను. నిన్న జరిగిన కరీంనగర్ జిల్లా స్థాయి పోటీల్లో ఏబిఏ జిమ్ తరఫున పోటీలో పాల్గొన్న ఒకరు మొదటి ప్రైజ్ తీసుకోగా ఇద్దరు 2వ ప్రైజ్ వచ్చింది. ఇప్పుడు మాస్టర్స్ విభాగంలో సత్యనారాయణ అనే వ్యక్తి సౌత్ ఇండియా కాంపిటీషన్కు ఎంపికయ్యారు. గత 15 సంవత్సరాల నుంచి ఈ జిమ్ నడిపిస్తున్నాను.
దగ్గర 100 మంది శిష్యులు తయారయ్యి మిస్టర్ ఇండియా స్టేట్ డిస్టిక్ స్థాయిలో బహుమతులు తీసుకున్నారు. ఇంకా చాలామందిని తయారు చేయాలని అనుకుంటున్నాను. సౌత్ ఇండియా సెలెక్ట్ రామగుండం ఎన్టీపీసీలోని ఐఎఫ్టీయు కార్యాలయంలో న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కారల్ మార్క్స్ ద్విశత జయంతి ఉత్సవాలలో భాగంగా సభ జరిగింది. ఆదివారం నిర్వహించిన సభలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి వర్గ సభ్యులు జువ్వాడి చలపతిరావు మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా శ్రామిక వర్గ మార్క్స్ జయంతి వేడుకలను నిర్వహించుకుంటున్నారు. రెండు వందల సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మార్క్సిజం మార్క్సిస్ట్ సిద్ధాంతం గురించి కార్మిక వర్గానికి కష్టజీవులకు నిశ్చుగా తీసుకెళ్లడానికి సిపిఎం న్యూ డెమోక్రసీ ఆంధ్ర రాష్ట్రంలో క్రింది స్థాయిలో సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నది. మార్చి 14 నుంచి 25 వరకు మే 5 వరకు ఈ కార్యక్రమం ఉన్నది. మే 5 నాడు మార్చి జన్మించినటువంటి దినం ఆ రోజుతో ముగులుతుంది. దీన్ని విస్తృతంగా మార్క్సిజం అజేయం అనేటువంటి దాంతో మార్క్సిజం అనివార్యము అజేయమనే ప్రచారం చేస్తూ మేము వెలుగెత్తి చాటాలనేటువంటి కార్యక్రమం. ఈ మార్క్స్ను విదేశీయుడిగా ఇవాళ చెప్పేటువంటి కొన్ని సిద్ధాంతకర్తలు ముందు తీసుకొస్తున్నారు. మార్క్స్కు అంబేద్కర్ కానీ మార్క్స్కు భగత్ సింగ్ కానీ పోటీ పెట్టడం సరికాదు. లెనిన్ విధ్వంసాన్ని త్రిపురలో ధ్వంసం చేసిన శక్తులు ఆర్ఎస్ఎస్ ఫాసిస్ట్ శక్తులు ఖచ్చితంగా ఇవన్నీ కూడా స్వదేశీ విదేశీ సిద్ధాంతాలు ఇవన్నీ దేశంలో బాలవర్గాలు తీసుకొచ్చేదాన్ని మేము ఈ దేశంలో మార్క్సిజం యొక్క అనివార్యతను కార్మిక వర్గం ముందట కష్టజీవుల ముందట స్పష్టంగా వాళ్ళకి వివరంగా తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం అంతా కూడా పూర్తి స్థాయిలో చేస్తామని ప్రతిజ్ఞ కోరుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. జన్మించి 2 సంవత్సరాలు కాబడుతుంది, 200 సంవత్సరాలు కాబడుతుంది. ఈ సందర్భంగా ఎన్టీపీసీలో కరణ మార్క్స్ శత జయంతి సభను జరుపుకుంటుంది. ఈరోజు ప్రపంచ కార్మికులగా ఏకంగా ఉండి శ్రామిక రాజ్యం నెలకొల్పాలన్న లక్ష్యంతోనే కరణ మార్క్స్ బోధించినటువంటి సిద్ధాంతాన్ని ఈరోజు విస్తృతంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం కోసం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పూనుకుంటుంది. కరణ మార్క్స్ తీసుకొచ్చినటువంటి సిద్ధాంతాన్ని కమ్యూనిజాన్ని ముఖ్యంగా దోపిడీ వ్యవస్థ ఎట్లా ధ్వంసం చేయాలన్న సిద్ధాంతాన్ని మార్క్స్ తీసుకొచ్చాడు. ఈ మార్క్సిజం ద్వారానే ఈ దేశం విముక్తి అవుతుందని చెప్పి కోరుకుంటున్నాం. ఈ మార్క్సిజం ద్వారానే ప్రజలందరూ ఈ యొక్క సిద్ధాంతాన్ని వెలుగులో పోరాటాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తుంది. ఈ కార్యక్రమంలో చిలుక శంకర్, రాజన్న, అశోక్, సత్యనారాయణ, రాజేష్, లింగమూర్తి, ధర్మేందర్, రాయమల్లు, హైమత్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బొగ్గుగని మెడికల్ బోర్డులో డొల్లతనం మళ్లీ బయటపడింది. గోదావరి కనిలో 160 మంది ఈ జాబితాను చేతిలో పట్టుకొని మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్, శ్రీరాంపూర్ ఏరియాలోని కార్మికులు వెల్లడించారని తెలుస్తోంది. తెరాస ప్రభుత్వం మరోమారు మెడికల్ దందాలకు తెరలేపారని టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ అన్నారు. ఈ నెల 16 తారీఖు నాడు అన్ని ట్రేడ్ యూనియన్స్ కలిసి ఒక తాటి పైన వచ్చి ప్రతి ఒక్క సింగరేణిని ప్రైవేటీకరణ చేయడానికి నరేంద్ర మోడీ ఏ విధంగా అయితే అనాలోచిత ధోరణిలో పోతున్నాడో, అహంకార ధోరణిలో పోతున్నాడో అది విడనాడి సింగరేణికి న్యాయం చేసి ప్రైవేటీకరణని ఆపి ఖచ్చితంగా ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ దేశం పరుగులెత్తుతుంది హైటెక్ విధానం అని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు. ఎప్పుడు ఏ దేశం ఉంటున్నాడో ఎక్కడికి పోతున్నాడో తెలియదు, కానీ ఇవాళ పరిస్థితులు తినడానికి లేని పరిస్థితి ఇవాళ ఈ దేశం పరిస్థితి అయింది. ఆ దేశంలో ఇవాళ వెలుగు నింపేసే సింగరేణిని కూడా ప్రైవేటీకరణ చేసి ఇవాళ దాన్ని కూడా దాచుకుందాం అని చెప్పి ధోరణిలో పోతున్నారు. ఈ ధోరణిని మారాలని చెప్పి నేను వారిని హెచ్చరించడం జరుగుతుంది. అదేవిధంగా కారుణ్య నియామకాల పేరున ఇవాళ మెడికల్ దందాన్ని మరోసారి ఈ టీపీసీ కేసు నాయకత్వం మొదలుపెట్టింది. ఈ దందాన్ని మీరు రూపమాపాలంటే ప్రతి ఒక్కరికి కారుణ్య నియామకాలు అంటారా లేకపోతే డిపెండెంట్ అంటారా అని చెప్పి ఆ రోజు 20 తారీఖు నాడు మాట్లాడిన కేసీఆర్
కేసీఆర్ గారు మీ యొక్క ధోరణి మార్చుకొని ఖచ్చితంగా అప్లై చేసుకున్న ప్రతి కార్మికుడికి మీరు డిపెండెంట్ ఉద్యోగం వేయాలని చెప్పి ఈ యొక్క కార్మిక నియామకం అనేది పదం తీసేసి ఖచ్చితంగా మీరు ఉద్యోగాలు వేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం, 10 లక్షల రుణాలు ఇస్తారంటున్నారు. ఈ 10 లక్షల రుణాలు అప్లై చేసుకున్న ప్రతి కార్మికుడికి బావి మీద ఎట్లాంటి వడ్డీ లేకుండా ఎట్లాంటి షరతు లేకుండా అక్కడే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను మా యొక్క అన్ని యూనియన్ తరఫున వాళ్ళని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి డిమాండ్లని వాళ్ళు మోసపూరితమైన వాగ్దానాలు చేసి కార్మికుల లోకంతో కార్మికేతరతో ప్రతి ఒక్కరితో వాళ్ళు ఆడుకుంటున్నారు. ఈ ధోరణి విడరాలంటే మా యూనియన్లన్నీ ఒక తాటి పైన వచ్చి అటు నరేంద్ర మోడీ మెడలు వంచి ఇటు కేసీఆర్ మెడలు వంచి ఈ యొక్క హక్కులను సాధించుకుంటామని చెప్పి నేను యూనియన్ నాయకుల తరఫున మరి మా యూనియన్ తరఫున కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ సాయి పేపర్ వర్క్స్ షాప్ లో షార్ట్ సర్క్యూట్. గోదావరికని ఫైఏ గని టర్నింగ్ వద్ద చెట్టుని ఢీకొన్న లారీ. బాడీ బిల్డింగ్ లో రాణిస్తున్న విద్యార్థి అభయ్ పటేల్ మిస్టర్ తెలంగాణలో గోల్డ్ మెడల్ కోసం కృషి చేస్తున్న బాడీ బిల్డర్. పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా కార్ల్ మార్క్స్ ద్విశత జయంతి ఉత్సవాలు. కారుణ్యంలో కారు చీకట్లు, వారసత్వం కావాలన్న టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.